ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవ్ వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి మన కార్యక్రమంలో ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం అండి. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీకు నచ్చిన వీడియోలన్నింటినీ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేలా చేసుకుని తద్వారా నన్ను మన ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మరొక స్పష్టమైనటువంటి మరొక విషయం, నా కంటెంట్, నా వీడియోస్ ఏవి కూడా, సమాచారం ఏది కూడా మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో తప్ప ఇంకా ఏ ఇతర ఛానల్లోనూ మీకు లభించవు, కనిపించవు. కనుక ఫ్రెష్ కంటెంట్ కావాలనుకునేవారు, నా నుంచి సమాచారాన్ని వినాలనుకునేవారు మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ని మాత్రమే మీరు ఓన్ చేసుకుని చూసుకోగలరు. అందులోనే చాలా విశేషాలు ఉంటాయి, నేను ఇంకెక్కడ బయట ఎక్కడ చెప్పడం లేదు. వేరే ఏ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లోనూ ఛానల్స్లోనూ కూడా నా వీడియోస్ మీకు దొరకవు. కనుక ఈ తేడాని గమనించి, ఇందులో మార్పుని గమనించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలతో పాటు మన ఆసక్తికరమైన మరొక కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అందరికీ, అంటే ఈ ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అంశం అండి. అది మీరు మీ ప్రేమని తెలుపుతూ ఆనాడు తప్పనిసరిగా మీ పార్ట్నర్కి గిఫ్ట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. అనేక రకాల గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, అందులో కొన్ని చిత్రమైన గిఫ్ట్లు కూడా ఉంటాయి. కనుక అలా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు కొన్ని రకాల వస్తువులు ఉన్నాయండి, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు కనుక గిఫ్ట్గా మీ పార్ట్నర్కి ఇవ్వడం జరిగితే మీరు విడిపోవడం తథ్యం అండి. చాలా వరకు ఇది పెద్దల నుంచి వస్తున్న సెంటిమెంట్, అంటే చాలా కాలం నుంచి వస్తున్నటువంటి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఎప్పటి నుంచి అనంటే 1745 సంవత్సరం ప్రాంతం దగ్గర నుంచి, అంటే 17వ శతాబ్దం అనుకోండి, 17వ శతాబ్దం నుంచి, 17వ శతాబ్దం నుంచి కూడా ఈ వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా, ఇంకా వెనక నుంచి కూడా ఈ సంప్రదాయం అనేది కొనసాగుతూ వస్తుందండి. ఫ్రాన్స్ దగ్గర నుంచి వచ్చింది ఇది ఈ సంప్రదాయం. ఈ సంప్రదాయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ డెన్మార్క్ దగ్గర నుంచి అనేక రకాలైన దేశాల్లో సెయింట్ వ్యాలెంటైన్ ఎప్పటి నుంచి ఈ ప్రేమ అనేటటువంటి అంశాన్ని విశ్వవ్యాప్తం చేశారో అప్పటి నుంచి కూడా ఈ గిఫ్టుల రూపంలో వాళ్ళ ప్రేమను తెలియజేసుకోవడం అనేది ఉన్నది. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే గిఫ్ట్లు మాత్రం మీరు పొరపాటును కూడా మీ పార్ట్నర్కి ఇవ్వద్దమ్మా, ఇస్తే చాలా త్వరగా మీ మధ్య విభేదాలు స్టార్ట్ అవుతాయి. అందులో మొట్టమొదటి ప్లేస్ ఏమిటి, మొట్టమొదటి ప్లేస్ ఏ వస్తువుకి అంటే ఖర్చీఫ్ అండి. ఖర్చీఫ్ ఎవ్వరికి, ఏ స్నేహితులకి కూడా ఖర్చీఫ్ ఎవరికి ఇవ్వకండి. ఖర్చీఫ్ కనుక మీరు మీ చేత్తో కొని ఎవరికైతే ఇస్తారో వారితో మీ స్నేహం తెగిపోతుంది. అలాగే ప్రేమికుల దినోత్సవానికి కూడా ఖర్చీఫ్ని ఎప్పుడూ కూడా కానుకగా ఇవ్వకండి. ఒకవేళ ఇద్దరు కలిసి వెళ్ళి షాపింగ్ చేసుకున్నారనుకోండి, ఎంజాయ్ షాపింగ్ చేసుకోండి, కానీ ఖర్చీఫ్ ఒకవేళ అందులో కొనుక్కుంటే ఆమె లేదా అతను వాళ్ళ సొంత డబ్బులే బిల్లులో కట్ చేసుకోండి. తప్పనిసరిగా ఇది పాటించండి, ఎందుకంటే చాలా నిజమైనటువంటి మాట అండి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఇదైతే వాస్తవం. ఇదొకటి, ఖర్చీఫ్ అయితే ఇవ్వకండి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే పెన్, రాసుకునే పెన్. చాలామంది ఏంటంటే రకరకాలైనటువంటి వింత వింత రంగులున్న రాళ్ళు పొదిగిన పెన్నులు, తర్వాత అంటే మంచి స్టోన్స్తో మెరిసిపోయే పెన్నులు, ఆ తర్వాత గోల్డ్ కలర్ క్యాప్స్ తోటి, సిల్వర్ క్యాప్స్ తోటి ఉన్న పెన్నులు కొని ఇస్తూ ఉంటారు గిఫ్ట్లుగా, చాలామంది ఇస్తూ ఉంటారు.
అలా ఇచ్చిన వాళ్ళల్లో గెలిచిన వాళ్ళు ఎంతమందో నాకైతే తెలియదు, కానీ విభేదాలు వస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. షేక్స్పియర్ కూడా ఈ విషయాన్ని చెప్పారు తన ఒథెల్లో నవల్లో, నాటకంలో. కనుక ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పెన్ ఇవ్వరాదు, కర్చీఫ్ ఇవ్వరాదు, థర్డ్ వన్ వచ్చేసి కీ చైన్ ఇవ్వకూడదు. కీ చైన్ ఇస్తే గనక వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం చాలా త్వరగానే బలహీనపడి వాళ్ళు దూరం అయిపోతారు. కనుక కీ చైన్ ఒకటి ఇవ్వకండి. ఇంకా నాలుగో వస్తువు, అందరూ చాలా ఇష్టంగా అనుకునే వస్తువు తాజ్మహల్ అండి. తాజ్మహల్ ఫిగర్ని కూడా ఇవ్వకండి. తాజ్మహల్ ఫిగర్ని కూడా గిఫ్ట్గా ఇవ్వవద్దు, ప్రేమికులు మాత్రం నేను చెప్పింది ఇవ్వవద్దు. ఇస్తే గనక వాళ్ళ మధ్య కూడా విభేదాలు వస్తాయి. మనస్సు సరిగా పెట్టుకుంటే ఏ వస్తువు ఇచ్చినా విభేదాలు రావు అని నాకు అక్షింతలు వేస్తారు కొందరు. కానీ ఇదైతే మాత్రం నేను చెప్తున్న విశేషం కాదు, పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి అనేక దేశాల్లో ఉన్న నమ్మకాలు ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ. అందువల్ల ఈ నాలుగు వస్తువులు, ఇంకా ఇంకొక వస్తువు ఉందండి, అది మన సంప్రదాయానికి సంబంధించిన వస్తువు. అది ఏంటంటే రాధాకృష్ణుల బొమ్మ. చాలామంది ఏమనుకుంటారంటే అద్భుతమైన ప్రేమికులు రాధాకృష్ణులు, వాళ్ళ ప్రేమకి ప్రతిరూపాలు కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఫోటో కానీ బొమ్మ కానీ డాలర్ కానీ లేకపోతే రింగ్ కానీ లేకుంటే కీ చైన్స్ కానీ అటువంటివి ఏమైనా వాళ్ళ పిక్చర్స్తో ఉన్నవి రాధాకృష్ణుల బొమ్మని షేర్ చేసుకోవద్దండి. దయచేసి రాధాకృష్ణుల బొమ్మని కానీ మీరు గిఫ్ట్గా ఇచ్చారంటే చాలా త్వరగానే మీరు ఇబ్బందుల్లో పడతారు, కనుక అది కూడా ఇవ్వవద్దండి. తర్వాత ఈ ఇప్పుడు నేను చెప్తున్న ఈ లిస్ట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పాటిస్తున్నటువంటి విషయాలండి. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో పాదుకొని ఉన్న నమ్మకాలు. ఆ నమ్మకాల ఆధారంగా నేను చెబుతున్న విషయం తప్ప తెలుసుకున్నటువంటి నమ్మకం ఉన్నటువంటి విశేషాల రూపంలో నేను తెలుసుకున్న అంశాలు తప్ప ఇవి నేను స్వయంగా నేను కల్పించి చెబుతున్నవి కావండి. కనుక మీరు నిశ్చింతగా వీటిని ఫాలో అవ్వచ్చు. ఇంకా అత్యంత అపూర్వమైన అపురూపమైన మరొక వస్తువు ఉంది, ఇద్దరు ప్రేమికుల మధ్య గిఫ్ట్గా ఇచ్చుకోకూడని వస్తువు. ఏమిటి అంటే రింగ్ అండి, ఉంగరం. ఉంగరం చాలా దేశాలలో వివాహానికి ప్రతీక. అందుచేత మన కంట్రీలో అయితే ప్రధానానికి ప్రతీక. మనం ప్రధానం చేసినప్పుడు ఉంగరం పెడతాం కదా. చాలా అంశాలు, చాలా కుల వ్యవస్థల్లో ఉంగరం పెట్టుకునే అలవాటు ఉంది. తర్వాత దాన్ని రకరకాల ఉంగరాలు రకరకాల షేపుల్లో పెట్టుకుంటూ ఉంటారు. వజ్రప్త ఉంగరాలు కలిగిన వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగా ప్రేమికులు మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ కుటుంబాల మధ్య వారధి ఏర్పడకుండా, వాళ్ళిద్దరి మధ్య నిర్ణయాలు గట్టి కాకుండా, అటువంటి అకేషన్స్ ఏవి రానప్పుడు ఉంగరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ప్రియురాలకి కానీ ప్రియులకు కానీ కానుక ఇవ్వవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పార్ట్నర్కి ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో కానుకలుగా ఇస్తే గనక వాళ్ళు చాలా తొందరగా మీ నుంచి దూరంగా జరిగిపోతారు. అది ఎందుకు ఏమిటి అనేది ఎవరికీ తెలియదండి. కొన్ని కొన్ని విశేషాలకి లాజిక్ ఉండదు, అవి చేసేటటువంటి బాధాకరమైన మ్యాజిక్కే ఉంటుంది. అంచేత ఇప్పుడు మీరు ఈ వస్తువుల్ని తప్పించి మన ఇండియన్ కల్చర్కి సంబంధించి ఉంటారా లేకపోతే పాశ్చాత్య కల్చర్కి సంబంధించి ఉంటారా, మీ ఇష్టం. మీరు ఎలాగన్నా ఉండండి, మీకు నచ్చినట్టు, మీ వ్యాలెట్ మెచ్చినట్టు, మీకు నచ్చిన పద్ధతిలో, మీకు అనువైన పద్ధతిలో, మీకు నచ్చినట్టుగా మీరు గిఫ్ట్లు ఇచ్చుకోండి. కానీ ఈ వస్తువులు మాత్రం గిఫ్ట్ ఇవ్వకండి. ఈ వస్తువులు గిఫ్ట్లు తీసుకున్న వాళ్ళు గెలిచిన కేసులు చాలా తక్కువ అండి. ఇది మాత్రం 200% నిజం. కనుక తెలిసి తెలియక అమాయకమైన హృదయాలు అనవసరంగా బాధకు గురవుతాయి. అట్లా బాధలకు ఎందుకు కోరేందుకు డబ్బులు ఇచ్చి మరీ కష్టాన్ని కొని తెచ్చుకోవడం అంటారు దీన్నే. అలాంటిది ఏమీ లేకుండా ఎప్పుడూ కూడా సరిహద్దులు దాటని అతి చక్కని అనుబంధంతో మీ ప్రేమని పెళ్ళిదాకా నడిపించుకోండి. అలాగే జీవిత పర్యంతం కలిసి ఉండేటటువంటి పద్ధతిలో మీరు నడుచుకోండి. అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ వస్తువుల్ని మాత్రం మీ పార్ట్నర్స్కి కానుకలుగా ఇవ్వకండి. ఇది మాత్రం నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకాలే నేను మీకు పోగేసి చెప్తున్నాను. ట్రూ ఫ్యాక్ట్స్. ట్రూ అంటేనే నిజం, ఫ్యాక్ట్ అన్నా నిజమే.
రెండూ కలిపిన నిజమైనటువంటి నిజం అన్నమాట. అంచేత ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని మీకు నచ్చినట్టుగా గౌరవప్రదంగా చక్కగా హ్యాపీగా గడుపుతారని, మీరు మీ పార్ట్నర్ని మరింత చేరువ అవుతారని, మీరిద్దరూ హ్యాపీగా ఉంటారని ఉండాలని కోరుకుంటూ మన సి టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ అందరికీ నమస్కారం అండి.